నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ ఇవాళ మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు టీడీపీకి ఇప్పటి వరకు చాలామంది ఫైర్ బ్రాండ్లు ఉండారు కానీ వాళ్ళందరినీ తోసి రాజని ఒక రకంగా ఫైర్ బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయిన కావలి గ్రీష్మ ప్రసాద్ గారు మనతో స్టూడియోలో ఉన్నారహ్వానిద్దాం గ్రీష్మ గారు నమస్కారం అండ్ వెల్కమ్ తెలుగు తెలుగు ఓకే ఓకే కదా నేను అచ్చమైన అమ్మాయిని చాలా సంతోషం మీరు మహానాడు తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇవ్వడం బట్ మహానాడు హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చారా కష్టం ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది మహానాడు హ్యాంగ్ ఓవర్ మళ్ళీ సార్ ఆ సీట్లో కూర్చునే దాకా ఎనర్జీ నింపేశారు మొత్తం ఎనర్జీ బ్యాటరీ లాగా మాకు ఎల్లో ఫీవర్ అంటారు కదా వీఆర్ మాలో ఉండిపోయింది అది ఇంకా అంటే మీరు మహానాడు ముందు నుంచి అదే హ్యాంగ్ ఓవర్లో ఉన్నారా లేకపోతే మహానాడులో పరిస్థితులు పరిణామాలు చూసి అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది దానికన్నా ముందు మేము తీసుకున్న బాదుడే బాదుడు ప్రోగ్రాంలోనండి మేము సార్ వచ్చారు శ్రీకాకుళంకి వచ్చారు తర్వాత లొకేషన్ వచ్చారు జనాల్లోని స్పందన అనేది జనాల్లోని మార్పు అనేది మనం జనరల్గా మీటింగ్కి ఏదైనా సార్ వస్తున్నారన్న ఏదన్నా రండి అనుకొని మనకు ఫోన్లు చేయడం మనం మనం ఫోన్లు చేసేసి ఒక ఊర్లో నుంచి మీరు రండి అని ఒక కాన్స్టెన్సీ నుంచి ఇంతమంది రండి అనుకొని మనం లో లీడర్స్కి చెప్పడం సెకండ్ క్యాడర్కి చెప్పడం అలా జరుగుతూ ఉంటుంది కానీ సార్ ప్రోగ్రామ్ కన్నా ముందు మీరు నమ్మరు మాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయనంటే ఇది చాలా మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అని అనుకొని నార్మల్ పీపుల్ కూడా అమ్మ మేము వస్తాం మేము సార్ని ఒక్కసారి చూస్తే సరిపోతుంది సరిపోతుంది వెన్ దట్ మొమెంటమ్ స్టార్టెడ్ గ్రౌండ్లోని మన వాళ్ళు ఎంత రెడీగా ఉన్నారు సార్ని భుజాల మీద పెట్టుకొని అసెంబ్లీకి తీసుకెళ్ళడానికి అని అర్థమైపోయింది అంత రెడీగా అంటే ఇప్పుడు చూడండి ఇఫ్ గ్రౌండ్లోని వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారు అంటే ప్రజలు చాలా సాటిస్ఫైడ్గా గా ఉన్నారు ఏ బాధలు లేవు చాలా సుఖంగా ఉన్నారు కొన్ని పరిస్థితుల్లో చాలా మట్టుగా ఈ టూ ఇయర్స్ ఆఫ్ కోవిడ్ మనం ఏమేమి బయటికి రాలేదు అలాంటి పరిస్థితుల్లో చాలా కన్ఫైన్ టు అవర్ హోమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాం ఎప్పుడైతే కోవిడ్లో నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి నుంచి కానీ ఏదైనా లీడర్స్ నుంచి కానీ వాళ్ళ చాలా ప్రజలు హెల్ప్ కానీ కోవిడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు కానివ్వండి ప్రొటెక్షన్ కానివ్వండి లేకపోతే హెల్ హెల్త్ హెల్ప్లో కానివ్వండి చాలా ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు అంటే మేము ఎక్కడైతే ఆపాము అక్కడి నుంచే బాగుంటుంది మేము అంత పెద్ద ఎఫెక్ట్గా కాలని పరిస్థితుల్లో ఉంటామనేది ప్రజలు ఒక మొమెంటంలోనే ఉన్నారు ఎందుకంటే ఈయన ప్రామిసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా నేను మిమ్మల్ని ఆరును చూశాను విన్నాను తొక్కాను అని నన్ను అనుకుని చాలా మాటలు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సో ఈయన మమ్మల్ని చేస్తాడు అనేది ప్రజల్లోని ఎప్పుడైతే వచ్చిందో దానికి కరెక్ట్గా ఆపోజిట్ చేశాడు ఆయన జనాల్ని పట్టించుకోలేదు జనాల అవసరాలు ఏంటో తెలుసుకోలేదు వాళ్ళకి స్థితిగతులు ఏంటో కనుక్కోలేదు వాళ్ళ ఎమ్మెల్యేస్ అందుబాటులో లేరు హెల్త్ ఫెసిలిటీస్ లేవు అసలు ప్రజలు ధరలు పెరిగిపోయి విపరీతమైన నిత్య జీవితంలో నిత్య సరుకులు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లోని ప్రజలు ఉండేటప్పటికీ అది వాళ్ళు సప్రెస్ అయిపోయి ఇంకా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే తప్పితే మాకింకా మేము అప్లిఫ్ట్ అవ్వలేము అని అనుకుని ప్రజల్లోనొచ్చింది ఎప్పుడైతే ఆ చైతన్యం ప్రజల్లోకి వచ్చిందో మా నాయకుల్లోని అఫ్ కోర్స్ మాలోని జోష్ పెరిగింది ఇంకా మహానాడులోనైతే అది ఇట్ వెంట్ హ్యూమంగస్ ఇంకా అది బ్లాస్ట్ అయిపోయింది మేము అసలు తట్టుకోలేకపోయాం ఓకే మాకు మీటింగ్ మేము రెండు లక్షల మందికి అనుకున్నాం గోపి గారు మేము టూ టూ ల్యాక్ పీపుల్కి ప్రిపేర్ అయ్యాం అది మీరు ఫైవ్ ల్యాక్ ప్లస్ అయింది అని అంటే అసలు ఇమాజిన్ ద మ్యాగ్నిమస్ ఆఫ్ ద అసలు అసలు సిచ్యువేషన్ని ఎంత ఇంటెన్స్ గా వెళ్ళింది అనుకోని ఇది నేను మిమ్మల్ని పిలిస్తే గానీ మీకు రన్మణ్ చెప్తేనే కానీ అయ్యేది కాదు స్వతహాగా ప్రజల్లోని లోపల తప్పితే వాళ్ళు రారు రోజు గ్రీష్మ గారు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ లోకి వెళ్ళిపోయారు గ్రీష్మ అంటే తెలియని వాళ్ళు ఒక రకంగా రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళు ఈ రోజు లేరని అనుకోవాలి మహానాడు తర్వాత గ్రీష్మ గారు ఒక ఎమ్మెల్యేగా చేయలేదు ఎంపీగా చేయలేదు లేదా పార్టీలో కూడా అంత పెద్ద పోస్ట్ ఏమీ చేయలేదు గారు అసలు ఏం చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు ఎక్కడి నుంచి మొదలైంది గ్రీష్మ గారి కెరీర్ అసలు పర్సనలీ నాకైతే చూడు అంటే అదే పొలిటికల్ గా నా బట్టి అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి రాజాం కాన్స్టిట్యుయెన్సీలోని శ్రీకాకుళం అంటే ఇప్పుడు ఇప్పుడు విజయనగరం జిల్లా అయింది రాజాం కాన్స్టిట్యుయెన్సీలోని హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా అప్పుడు మమ్మీ ఎమ్మెల్సీ పావల్ ప్రతిభా గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు హాస్పిటల్ కమిటీ చైర్మన్ యాజ్ వెల్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ గా స్టార్ట్ అయ్యింది నా పొలిటికల్ లైఫ్ నేను అందుకే ఒక్క మాట ఇక్కడ నేను ప్రతిభా భారతి గారి అమ్మాయి అని చెప్పలేదు ఇక్కడ అవసరం లేదండి ఎగ్జాక్ట్ నేను ఎందుకు నేరుగా మీ పేరునే ఇంట్రొడ్యూస్ చేశానంటే ప్రతిభా భారతి గారు తెలుసు అందరికీ తెలుసు అందరికీ ఇప్పుడు ప్రత్యేకంగా మీ గురించి చెప్తూ ఆవిడి గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకున్నాను నేను రైట్ అయ్యే కదా అంటే అక్కడ నుంచి నాకు పర్సనల్గా జా జర్నీ స్టార్ట్ అయింది టౌన్ ప్రెసిడెంట్ చేశాను రాజాం టౌన్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు టూ ఇయర్స్ బిఫోర్ టూ థౌసండ్ సెవెంటీన్లోని సిక్స్టీన్ డిసెంబర్ ఇట్స్ ఆల్మోస్ట్ సెవెంటీన్ అయితే ఆ టూ ఇయర్స్ ఏం చేశానంటే నేను ప్రతి రాజాం టౌన్లోని ఎవ్రీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వార్డ్ విజిట్కి వెళ్ళేదాన్ని డ్రైనేజ్ ఎలా ఉంది మీకు వాటర్ వస్తుందా మీ రోడ్స్ ఎలా ఉన్నాయి తర్వాత సార్ ఫండ్స్ రిలీజ్ చేసిన తర్వాత సీసీ రోడ్లు వేయించడం కానీ డ్రైనేజ్ సిస్టమ్ వేయించడం కానీ ప్రత్యేకంగా అక్కడ అఫీషియల్స్ని మార్నింగ్ అంతా నేను ఐ యూస్ టు వార్డ్ విజిట్ చేసిన తర్వాత సాయంత్రం పూట విత్ అఫీషియల్స్ మా మదర్ వచ్చేవాళ్ళు అక్కడే కూర్చునేవాళ్ళు అక్కడ ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ చేసేవాళ్ళు దిస్ ఇస్ వాట్ ఐ డెడ్ ఆర్ టూ ఇయర్స్ మొత్తం రాజాం టౌన్లో దట్ ఈజ్ వాట్ ఐ స్టార్టెడ్ మనకేంటి అని అంటే పొలిటికల్గా ఏంటి అని అంటే తాతల నాటి నేతలు అనుకొని బాగా అలవాటైపోయి సడన్గా మనం వీలాగా పిల్లలం అందుకే మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేయండి ఎంపీ టికెట్లు ఇచ్చేయండి అంటే ఆ సెక్టర్ నుంచి వచ్చిన దాన్ని కాదు నేను జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గారుగా తాతయ్య ఆదర్శాలు చాలా ఎక్కువ నాకు అంటే ఆయన ఏంటి అని నేను అడక్క ముందే మీరు క్వశ్చన్ ఉంది అక్కడ ఉండండి నన్ను అడగనివ్వండి చెప్పండి పునయ్య గారి మనోరాలు కాకుండా జస్టిస్ పునయ్య గారి మనోరాలు కాకుండా ప్రతిభాభారతి గారి అమ్మాయి కాకుండా మీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది నా ప్రశ్న మీరే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకుంటాను మనం ఏం చూస్తాము అది పిల్లలు ఎవరైనా సరే ఏం చూస్తాం అది నేర్చుకుంటాం కదా తాతయ్య ఎప్పుడు అనేటోళ్ళు నీకు ఎలాగో బ్యాక్గ్రౌండ్ ఉంటూనే ఉంటుంది కానీ ఆ గ్రౌండ్ లోని నువ్వు వెళ్ళి వర్క్ చేస్తేనే కానీ నీకు తెలియదు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలంటే వాళ్ళలోని ఉండాలి వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ నువ్వు ఏసీ రూమ్ లో కూర్చొని ఏసీ కారులో తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుసుకొని అలాగ పైన పారాఫెనియా ఒక పది మంది ఇరవై మంది మంద మార్బలం వేసుకొని తిరిగేస్తే కింద ఎవ ఆ ముసలావిడ సమస్య నీకు తెలియదు ఆ ముసలాయిన్ సమస్య నీకు తెలియదు ఆ యూత్ సమస్య తెలీదు ఆ ఏ కులం ఎవరైనా కానివ్వండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ లర్న్ ఇన్ మై హౌస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్ మీరు ఏ కులానికి సంబంధించి ఏ రిలీజియన్కి సంబంధించినా సరే పేదవాడు పేదవాడే అది ఎవడైనా కానివ్వండి సో వాళ్ళ సమస్య తెలుసుకోవాలంటే గ్రౌండ్ వర్క్ చేయాలి దట్ ఈజ్ వేర్ ఐ స్టార్టెడ్ నాకు గ్రౌండ్ వర్క్ చేయాలనిపించింది గ్రౌండ్ వర్క్ చేశాను రిపోర్ట్స్ అన్నీ ఇచ్చేదాన్ని లొకేషన్కి సబ్మిట్ చేసేదాన్ని సర్ వర్క్ వచ్చే పెద్ద పెద్ద బుక్స్ లాగా ఏంటేంటి అని అనంటే డిపార్ట్మెంట్ వైజ్గా సబ్మిట్ చేసేవాళ్ళం డిపార్ట్మెంట్ వైజ్గా సెక్టర్గా వాళ్ళు డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి ఇప్పుడు మున్సిపాలిటీ వైజ్గా సబ్మిట్ చేస్తే మున్సిపాలిటీ తాలూకా ఫండ్స్ వచ్చేవి అది ఎవరికి ఇవ్వాలి మీరు ఆ వార్డ్లోని ఎవరికి ఇస్తే వాళ్ళకి బెటర్ అవుతుంది మీరు వార్డ్లోనే ఏంటి అని అంటే మనకి ఎప్పుడు ఆ జన్మభూమి కమిటీ గురించి దాని గురించి చాలా వెటకారంగా మాట్లాడారు కానీ జన్మభూమి కమిటీ వల్ల ఎంతమంది పేదవాళ్ళు వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి వాళ్ళు ఎంతమంది అప్లిఫ్ట్ అయ్యారనంటే వార్డ్స్లో నుంచి వీ హ్యావ్ నాయకులు బయటికి రావటానికి ఆ వార్డులోనికి హోప్ అండ్ స్కోప్ ఇచ్చాం అది చాలామంది ఏమనుకున్నారని అంటే ఉట్టి టీడీపీ వాళ్ళని తీసుకున్నాం కానీ అని అనుకున్నారు కానీ కాంగ్రెస్ నుంచి వచ్చారండి చాలామంది జన్మభూమి కమిటీ నుంచి జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళకి చాలా మాలోని మాకు వ్యతిరేకత వచ్చింది ఎందుకు ఈ అబ్బాయికి ఇచ్చారు ఎందుకు ఇలా ఇచ్చారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి ఏకైక ఉద్దేశం అర్హులైన వారికి పథకాలు కానివ్వండి పదవులు కానివ్వండి అర్హులైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇవ్వండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ అనేది ఆయన సిద్ధాంతం కానీ జన్భూమి కమిటీ బాగా చేసింది లేకపోతే అప్లిఫ్ట్మెంట్ ఇచ్చింది అని మీరు అంటున్నారు కానీ

దెన్ లండన్లోని వెళ్ళి ఐ స్టడీ మై జెనెటిక్స్ దెన్ వచ్చాను వచ్చిన తర్వాత లైక్ ఎనీ అదర్ పొలిటీషియన్ చైల్డ్ ట్రావెలింగ్ చేశాను ఏ నాకేంత అవసరం పడలేదు మమ్మీకి హెల్ప్ చేయాలని కానీ దేనికి అవసరం పడలేదు మా మమ్మీకి బ్యాక్ బోన్ మా మమ్మీ తమ్ముడు రాజ్ కుమార్ అని ఆయనే మొత్తం అంతా చూసుకునేటోళ్ళు వాళ్ళు మా మా మేన మా ఆయన మొత్తం మమ్మల్ని చూ ఆయన పెళ్ళి కూడా చేసుకోలేదు మా మా ఆయన హీ వాజ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్

ఇంకా దానికన్నా ముందు వెరీ ప్యాంపర్డ్ వెరీ అంటే ఇంకా మీరు దిగాలి అనుకున్నప్పుడు పొలిటికల్ గానే ఎందుకు అనిపించింది మీరు కదా ఎవరికైనా సరే షీ నీడ్స్ షీ నీడెడ్ సపోర్ట్ షీ అప్పటికి షీ వాజ్ హెల్త్ వైజ్గా కొంచెం బాగా ట్రావెలింగ్ పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఉమెన్కి ఏమవుతుంది అని అంటే దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్ ఆరోగ్యం అబ్మాయిలా కానివ్వండి ఉమెన్ కానివ్వండి మెన్ కానివ్వండి మనకి వెనక నుంచి చూసుకునే వాళ్ళు లేకపోతే నెగ్లెక్ట్ చేసేస్తాం హెల్త్గా నేను ఆస్ట్రేలియాలో టూ ఇయర్స్ ఉండి వచ్చేటప్పటికి మమ్మీ బాగా వీక్ అయిపోయి అసలు ఏమి శ్రద్ధ లేకుండా చాలా నీరసంగా అయిపోయి శిష్రాంక్ సగంలో సగం అయిపోయారు దెన్ అప్పుడు నాకు అర్థమైంది మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నేను దెన్ ఐ మూవ్ బ్యాక్ వచ్చేసాను ఇక్కడికి వచ్చేసి నేను ఐ ఐ టోల్డ్ హెట్ దట్ నీట్ కొంచెం మీరు మీరు చూడండి మీరు మీరు చూడగలిగింది మీరు చూడండి మీరు ఏవైతే పని చెప్తారో నేను చేస్తాను గ్రౌండ్లోని కానీ కొన్ని ప్లేసెస్లోని మార్నింగ్ నుంచి రాత్రి వరకు ట్రైన్ అవ్వాలి తను వెన్ షీ వాజ్ ఎ ఫిట్ ఉమెన్ మామూలుగా సార్ ఫిట్నెస్ లెవెల్స్ మామూలుగా ఉండవు ఆవిడది అలా స్ట్రాంగ్ ఉమెన్ని కొంచెం హెల్త్ వైజ్గా అంటే ఎఫెక్ట్ అయింది పెద్ద మాయ చనిపోవడం మామయ్య తను చనిపోవడం అనేది ఇట్ షోడ్ ఆన్ హర్ సో ఇట్ ఇట్స్ అంటే అది ఒక కంపల్సరీ సిచ్యువేషన్లోనే నేను పొలిటికల్గా అతనికి అమ్మకి సపోర్ట్ చేయాల్సిన అవసరం పడింది ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది పొలిటికల్గానే ఎందుకు అనుకోవాలి చాలే అమ్మ అంటే దాదాపుగా ముఖ్యమంత్రి తప్ప అన్ని పదవులు అనుభవించేశారు కదా ఓకే నైన్టీన్ ఫిఫ్టీ టూ మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు అంటే మా ముత్తాత ఫస్ట్ కంటెస్ట్ చేశారండి నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ మళ్ళీ మమ్మీకి బైపాస్ చేశారు కాబట్టి కంటెస్ట్ చేయలేదు కానీ అప్పటి నుంచి తా ముత్తాత తాతయ్య మమ్మీ రిప్రజెంట్ చేస్తూనే ఉన్నారు పొలిటికల్గా మమ్మీ నెక్స్ట్ సక్సెసర్గా ఉండాలని నాకు టెన్త్ క్లాస్ నుంచే ఐ ఐమ్ ఇన్క్లైండ్ టు వర్డ్స్ ఎట్ ఐఎమ్ ఏ పీపుల్స్ పర్సన్ ఐఎమ్ వెరీ వామ్ అంటే నాకు లోపల నుంచి ఏంటి అని అంటే ఎవరికైనా సేవ చేయాలి ఒక పొజిషన్లోనే ఉంటేనే తప్పితే అన్లెస్ అన్ అంటిల్ ఆర్ ఇన్ పాలిటిక్స్ యు కాంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా మనం అనుకున్న యు కాంట్ డూ జస్టిస్ మీ థాట్స్ కానీ సంఘసేవ చేయొచ్చు ఎన్జిఓ పెట్టచ్చు ఇవన్నీ ఎనీవేస్ నడుస్తూ ఉంటాయి పక్క నుంచి అది అది కాదు మెయిన్ అయి పబ్లిక్ మేకింగ్ పాలసీ కానీ ఏవైనా ఏవైనా సరే ఎక్స్ట్రీమ్ గా డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే మీరు ఖచ్చితంగా పాలిటిక్స్లోనే ఉండే చేయాలి నాకు యూత్ పాలిటిక్స్ కానివ్వండి ఉమెన్ పాలిటిక్స్ కానివ్వండి ఐ నాకు చాలా యంగ్ ఏజ్ నుంచి అది మరి బ్రెయిన్ వాష్ చేశారో నాకు తెలియదు ఇక్కడ నాకు ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో తాతనో లేకపోతే తండ్రులో ఎవరో పాలిటిక్స్లో ఉన్నారని అనుకుందాం పదవులు అనుభవిస్తున్నారని అనుకుందాం వాళ్ళ పిల్లలకి ఏమన్నా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారా మీరు రావాలి ఇలా 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 ఉంటుంది గ్రౌండ్ లో మీరు ఇట్లా చేయాలని ఏమన్నా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏమైనా ఉంటుంది ట్రైనింగ్ అంటే పిల్లలు ఏం చూస్తే అది నేర్చుకుంటారని మీకు ముందే చెప్తాను కదా మనకి జనరల్గా డాక్టర్ డాక్టర్ కొడుకు డాక్టర్ ఇంజనీరింగ్ కొడుకు ఇంజనీరింగ్ ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవ్వాలని ఎందుకు అనుకుంటారు అని ఎందుకు అని అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు డిస్కషన్స్ ఇవే నడుస్తాయి మీకు డిస్కషన్స్ ఇవే నడుస్తాయి ఎవరో వస్తారు కలుస్తారు వాళ్ళకి ఏదో మీరు చేస్తూ ఉంటారు ఓ నాలుగు ఎస్పీకి ఫోన్ వెళ్తుంటుంది కలెక్టర్కి ఫోన్ వెళ్తుంది మీరు నేను పెరిగేటప్పటికి నేను త్రీ మంత్స్ బేబీకి మా 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 అమ్మగారు మినిస్టరు మా తాతగారు హైకోర్టు జడ్జ్ సో డిస్కషన్స్ అన్నీ ఇవే నేను సన్మన్ల మధ్యలోనే పెరిగిందాన్ని ఆయాల మధ్యనే పెరిగిందాన్ని సో నాకు వీళ్ళు పడే కష్టము తెలుసు సో నా నాకేం అందుకే పోలీసుల మీద ఇప్పటి నేను అందరినీ అన్నానే అంటాను నేను మీరు మీ అది ఏ ప్యూనైనా కానివ్వండి లేకపోతే మల్టీమిలియనేర్ ఎవరైనా కానివ్వండి అని నేను అన్నానే అంటాను నాకు దట్ ఈస్ వాట్ ఐ యామ్ అలా పెరిగాం ఇంకా నేను ఇంకా దాన్ని నేను చేయలే సో వెన్ యు ఆర్ మీరు అలాగా అలాంటి డిస్కషన్స్లోని అలాంటి మామూలుగా పిల్లలు ఈ బొమ్మలతో ఆడుకోవటం ఇలాగ అన్ని వాడుకోవడం నేను ఆడుకునేది మమ్మీ లెటర్ ప్యాడ్ తోటి మీద రాసుకోవడం సో మీరు సో ఆల్ దీస్ డిస్కషన్స్ అలా టీవీలో చూడటం వాళ్ళ ఇంటర్వ్యూస్ అవే ప్లే చేసుకుంటూ ఉండడం ఎవరైనా ఇంటికి ఎవరైనా ఇంటికి వచ్చే గెస్ట్లు కూడా వాళ్ళే వేరే గెస్ట్లు చెప్పుకోవాలి మీకు తెల్లవారు లేచిన తర్వాత మీరు నమ్మరు కావలి మా విలేజ్ లో అని నేను పుట్టిన దగ్గర నుంచి అమ్మమ్మ వాజ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఆవిడ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే హస్బెండ్ ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే సో సర్పంచ్ గా చేశారు మా అమ్మమ్మ కావలి విలేజ్ కి ఆవిడే నా ఇన్స్పిరేషన్ మోర్ ఆర్ లెస్ మోర్ దెన్ ఎనిబడి ఇన్ దిస్ వరల్డ్ ఆవిడ ద స్ట్రాంగెస్ట్ ఫీమేల్ ఆవిడే నా ఇన్స్పిరేషన్ ఫైరింగ్ ఉంటా ఓ మై కట్టు బొట్టు మొత్తం ఆవిడే ఆవిడకి మేకప్ వేసుకోవడం రెడీ అవ్వడం చాలా ఇంట్రెస్ట్ షీఈ్ వెరీ ఆవిడ అదే అంటది నేను పేదవాడితో గంజి తిన్నాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తోటి ఇండియా తోటి లేదా లంచ్ చేశాను అంత బ్యాలెన్స్డ్ గా ఉండాలి అనుకోను సో మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మోర్ దెన్ నా ఏంటంటే ఇక్కడ పొలిటీషియన్స్ లేకపోతే ఇలా వారసత్వంగా అందరూ రాజకీయ నాయకులు అయిపోతున్నారంటే కొంతమందిలో సమర్థత ఉంటుంది కొంతమంది నిరూపించుకోగలరు కొంతమందిలో సమర్థత ఉండదు కానీ వీళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ మొదలవుతుంది లేదా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాతే వీళ్ళు నేర్చుకుంటారు అనేది తెలియాల్సినటువంటి అంశం ఫోర్ మోస్ట్ థింగ్ పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అనేది ఒక చిన్న అడ్వాంటేజ్ అది మెయిన్ అడ్వాంటేజ్ కాదు టు బీ ఫ్రాంక్ అట్లా నిజంగా కావాలి ఇదే అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటే నేను ఏ టూ థౌజండ్ నైన్లోనే కంటెస్ట్ చేయాల్సింది నేను ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ అంటే సరే యంగ్ వాళ్ళని తెద్దామని అంటే అప్పుడే అడ్వాంటేజ్ ప్రతిభ అనేది స్వతహాగా ఒక మనిషిలో ఉంటుంది వాళ్ళని ట్రైన్ చేయాల్సి వస్తుంది పొలిటికల్గా ట్రైన్ చేయాల్సి వస్తుంది నా నేనేంటి ఎప్పుడు ఒక థాట్ ప్రాసెస్లో ఏంటి అని అంటే ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది అనుకోని పార్టీలో జాయిన్ అయిన తర్వాత మాకు లీడర్షిప్ తాలూకా ట్రైనింగ్ క్లాసెస్ అయ్యాయి ఓకే పార్టీలోని అన్న ఎన్టీ రామారావు గారు గండిపేటలోని క్లాసెస్ పెట్టేవాళ్ళు దానికి కొంతమంది లీడర్స్ కొంతమంది వాళ్ళు అనుకోండి ట్రైనింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ ట్రైనింగ్ క్లాసెస్ ఉట్టి పొలిటికల్ పిల్లలకి కాదండి ఎవరైనా రావచ్చు ఓకే మన కార్యకర్తల్లో నుంచి ఎవరైనా వచ్చి మేమందరం ఒకటే లైన్లో కూర్చుంటాం యాజ్ స్టూడెంట్స్ మాకు ట్రైనింగ్ క్లాస్ లీడర్ అంటే ఎలా ఉండాలి లీడర్ ఎలా మాట్లాడాలి పార్టీ సింబుల్ నువ్వు పెట్టుకున్న తర్వాత ఎంత పార్టీకి సపోర్ట్ చేసే దాని గురించి మాట్లాడాలి ఎక్కడా కూడా ప్రజల సమస్యల నుంచి డైవర్ట్ అవ్వకూడదు వాళ్ళు వేసే ట్రాప్లో నుంచి లేకపోతే వాళ్ళు చేసే దాడికి ఎఫెక్ట్ కాకుండా ప్రజా సమస్యల మీద పోరాడాలి అనే దాని గురించి చాలా ఇంటెన్స్ క్లా క్లాసెస్ జరుగుతాయండి నేను అది ఆల్మోస్ట్ ఈ టూ ఇయర్స్ కానివ్వండి నెక్స్ట్ టూ ఇయర్స్ కానివ్వండి ఎప్పుడు క్లాసెస్ జరిగినా సరే ఐ నేను ఒక ఫోర్ ఇయర్స్ చేశాను ఆ క్లాసెస్ అది సార్ వస్తారు లొకేషన్ వస్తారు పెద్ద పెద్ద అంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళు లీడర్స్ మాట్లాడతారు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడతారు ఇంటెలెక్చువల్స్ మాట్లాడతారు సైంటిస్టులు మాట్లాడతారు ఇది జస్ట్ నాట్ పొలిటికల్ దాని గురించి డెవలప్మెంట్ అది మీరు ఆ క్లాసెస్ అండి నేను పర్సనల్గా చెప్తున్నాను ఆ క్లాసెస్ మీరు లైఫ్లోని ఎలాంటి డెసిషన్స్ తీసుకోవటానికైనా పనికొచ్చే క్లాసెస్ అవి అది జస్ట్ నాట్ పొలిటికల్గా మీరు లైఫ్లోని ఒక స్టెప్ వేయాలనుకున్నా ఒక లైఫ్లోని ముందుకు వెళ్ళాలనుకుంటే దోస్ క్లాసెస్ ఆర్ బ్యూటిఫుల్ నేను అసలు నేను మీకు మాటల్లో చెప్పలే ఓకే నేను నేను ఇక్కడే అడుగుతున్నది ఏంటంటే ఆ పరిణామాల మధ్యలో పెరిగారు కాబట్టి ఆ విషయాలన్నింటినీ అవగతం చేసుకొని పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటే వచ్చేవాళ్ళు ఉంటారు లేదా వేరే రంగంలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళే వాళ్ళు ఉంటారు అలానే వస్తుంటారా లేకపోతే మీ తల్లిదండ్రులు ఏమన్నా ఐ అసలు నన్ను చూస్తే మమ్మీ డాడీ ఏమైనా చెప్పేటట్టున్నారా నేను తాతయ్య మాట తప్పితే ఎవరి మాట వినేదా మీ గురించే కాదు జనరల్ గా జనరల్ గా చెప్తాను నేను అంటే అందరి గురించి అయితే జనరలైజ్ అయితే చెప్పలేను గానీ నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో నా తోటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఎవ్వరు ఫోర్స్ చేసో లేకపోతే ఇలాగే ఉండండి అలా ఉండండి అని చెప్పిన వాళ్ళు మాత్రం ఎవ్వరు లేరు ఆ వినే జనరేషన్ మనది కాదని నా ఫీలింగ్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలంటే రిస్ట్రిక్ట్ చేస్తారని ఎగ్జాక్ట్లీషింగ్ లో ఉంటే మనం ఇట్లా ఉంటాం కాబట్టి మీరు రాజకీయాల్లోనే ఉండాలని ఇట్లా ఏమన్నా మీ మీద ప్రెషర్ పెట్టి తీసుకొస్తారా లేకపోతే మీరు స్వతహాగా పరిణామాల మధ్యలో పెరారు కాబట్టి తెలుసుకొని వచ్చేస్తారు వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే ఇంట్లోనే మీకు ఇంత కంఫర్టబుల్ గా ఉంది చక్కగా ఏసీ రూమ్ లోని కూర్చొని మీకున్న రిసోర్సెస్ తోటి బిజినెస్ ఆంటర్ప్రినర్ ఎలాగో ఉన్నారు దాంట్లో కంటిన్యూ అవ్వచ్చు కదా మేము చాలా కష్టపడ్డాం చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి పాలిటిక్స్ లోని అన్న పేరెంట్సే చాలా ఎక్కువండి నా ఫ్రెండ్స్ లో కానివ్వండి వేరే వాళ్ళగా కానివ్వండి కానీ పిల్లలకి టికెట్ రాకపోతే బాధపడి పిల్లలకి టికెట్ల కోసం విపరీతమైన ప్రయత్నాలు చేసే పేరెంట్స్ కూడా కూడా ఉన్నారు అది ఒకటి ఏంటి అని అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ డే ఇప్పుడు రైట్ నౌ వన్ సెవెంటీ ఫైవ్ మనం కంటెస్ట్ చేయగలం కదా మరి మీరు ఎంత తాపత్రపడినా ఎంత ట్రై చేసినా ఏం చేసినా సరే తెలుగుదేశం పార్టీ కానివ్వండి వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళేది వన్ సెవెంటీ ఫైవ్ సీట్సే సో ఈ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ మనం ఎంత ఎక్కువ గెలిస్తే మన పార్టీ అధినాయకుడు అసెంబ్లీలో కూర్చుంటారు ముఖ్యమంత్రిగా మనం ఇంటెన్షనల్గా మనకి టికెట్ వచ్చినా టికెట్ రాకపోయినా మన క్యాండిడేట్ ఎవరున్నా సరే గెలిపించుకునే బాధ్యత మనం తీసుకొని ఆయన అక్కడ కూర్చోబెట్టాల్సిన ఎజెండా ఉన్న మైండ్ సెట్లో నుంచి వచ్చిందని నేను ఈ మాట గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ రేపు టికెట్ ఇవ్వలేదు నేను కూర్చున్నా నాకు టికెట్ వస్తేనే కానీ నేను పనిచేస్తాను లేకపోతే నాకు టికెట్ ఇస్తారన్నారు కాబట్టి నేను ఇప్పుడు పనిచేస్తున్నా ఇలాంటివి నేను నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటా గోపి గారు దేర్ ఇస్ నత్ టు హైడ్ సందర్భం వచ్చింది కాబట్టి మీరు ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నా ఒకవేళ మళ్ళీ రిపీట్ అయితే గ్రీష్మ గారికి కాకుండా వేరొకళ్ళకి అవుతారా ప్రచారం చేస్తానండి ఖచ్చితంగా ప్రచారం చేస్తాను మీకు ఇంకో సంగతి తెలియాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలోని మా అమ్మగారికి బైపాస్ అయింది డిసెంబర్ అయిపోయిన తర్వాత మనకి టూ థౌజండ్ నైన్టీన్లోని ఎలక్షన్స్ అయ్యాయా బైపాస్ పేషెంట్ అయ్యుండి కూడా కోండ్రు గారి కోసం ప్రచారం చేయడానికి వెళ్ళిందండి ప్రతిభాభారతి దట్ ఈస్ ప్రతిభాభారతి దట్ ఈస్ మై ఫ్యామిలీ పార్టీ పిచ్చోల వండి మేము పార్టీ రావాలని మొన్న మధ్య ఫ్లెక్సీలో ఎందుకో కొండూరు ముర్రి గారి ఇన్చార్జ్ గా ఉన్నా గాని ఆయన ఫోటో కనిపించలేదు ప్రతిభా భారతి గారు గ్రీష్మ గారు కనిపించారు అదే అంటున్నాను కదా ఆ ఫ్లెక్సీలోని ఒక దాంట్లో లేదు రెండు దాంట్లో లేదు అని అనుకొని అదో పెద్ద హైప్ చేసేశారు ఆ ఫ్లెక్సీ ఏసినోడి ననాలి నన్ను కాదు నేను సాక్రెంట్యుయల్ గా ఇలా ఇలా చేయండి బ్యానర్స్ లో ప్రతి దాంట్లో నేను ప్రోటోకాల్ ఎప్పుడు పాటిస్తాను ఏ ఒకటి రెండు పట్టుకుంటారు ఫ్లెక్సీ అని అనుకొని దాంట్లో పట్టుకున్నారు కానీ బేసిక్ అక్కడి నుంచే మొదలవుతుంది ఫ్లెక్సీలో కానీ కదా డిఫరెన్సెస్ లేదండి డిఫరెన్సెస్ లేదు మేము అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా వి ఆర్ ఆ దిశగానే అదే 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 దిశగా వెళ్తున్నాం అదే మా టార్గెట్ దేర్ ఇస్ నథింగ్ ఇటు అటు గుర్ర ఉంటుందా అంతే మా టార్గెట్ అదే ఇటు చూడడం లేదు అటు చూడడం లేదు రెస్ట్ ఇస్ ఆల్ జస్ట్ ఇస్ ఆల్ వాళ్ళ చేసి అదే ఒకవేళ ఎలక్షన్స్ రేపు రాబోయ్ ఎలక్షన్స్ లో గనుక గ్రీష్మ లేకపోతే ప్రతిభ భారతి గారి ఫ్యామిలీ నుంచి కాకుండా ఇంకెవరికైనా టికెట్ ఇస్తే పనిచేయడానికి సిద్ధం వారి గురించి కూడా ఇదే చంద్రబాబు గారు ప్రతిసారి చెప్పేటువంటి విషయం ఏంటంటే తాగాలకు సిద్ధంగా ఉండాలా అఫ్ కోర్స్ ఫార్టీ పర్సెంట్ కూడా తాగాలకు సిద్ధంగా ఉండాలనేది అన్నిటికీ సిద్ధంగా ఉన్నామండి సిద్ధంగా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడున్న కరెంట్ అన్నిటికీ ఇక్కడ కొండ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకొక మాట ఆయన చాలా యాక్టివ్గా లేరు అనే మాట కాస్త వినిపిస్తున్నటువంటి మాట ఆ మధ్య కాలంలో అమరావతి విషయంలో కూడా అమరావతి నిర్ణయాన్ని వ్యతిరేకించడం మూడు రాజధానులన్నీ సమర్థించడం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అని అనడం ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ప్రాంతం ముఖ్యమా పార్టీ ముఖ్యమా అనేటువంటి అంశంలో పార్టీ లైన్ వేరుంది ప్రాంతం పరిస్థితి వేరే ఉంటుంది మరి ప్రాంతం వాళ్ళు వాళ్ళ అభిలాష ఎలా ఉందో నాకైతే తెలియదు మీరు చెప్పాలి ఇక్కడ మీ విషయానికి వచ్చేసరికి ప్రాంతం ముఖ్యమవుతుందో పార్టీ లైన్ ముఖ్యమవుతుందని పార్టీ లైన్ మీ ప్రాంతం ఇక్కడ క్యాపిటల్ వస్తే మీ ప్రాంతం డెవలప్ అవుతుంది ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రలో టీడీపీ కంచుకోటకు ఉండేటువంటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద నాయకులు అక్కడి నుంచే వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఉన్నా కానీ ఇప్పటికీ మనం ఉత్తరాంధ్ర ఉరికబడిన ప్రాంతం అనే చెప్పుకుంటాం కదా సో ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాజధాని వస్తే క్యాపిటల్ వస్తే ఒక రకమైన మెట్రో సిటీస్ లేకపోతే గ్లోబల్ సిటీస్ లాగా డెవలప్ అయ్యే అవకాశం చేస్తేనే కానీ ఆ రాజధాని ఆ ప్లేస్ డెవలప్ అవ్వదు అని అని అంటే మొత్తం కొత్త జిల్లాలతో కలిపి మొత్తం ఇరవై ఆరు క్యాపిటల్స్ చేసేయడమే ప్రాంతం డెవలప్మెంట్కి క్యాపిటల్కి ఎటువంటి సంబంధం లేదు అమరావతి క్యాపిటల్లో ఉన్నప్పుడు విశాఖపట్నంలోని చంద్రబాబు నాయుడు గారు టీడీపీలోని చేసిన డెవలప్మెంట్ కంటికి కనిపిస్తుంది జనాలకి అది ప్రాంతంతో సంబంధం లేదు ప్రాంతాల మధ్య తగు పెట్టడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన ప్రయత్నమే ఇది రైట్ ఇక్కడ ఈ విషయంలో గారిని మీరు వ్యతిరేకిస్తున్నట్టే అనుకోవాలా అంటే ఆయనేమో నాకు పార్టీ కంటే ప్రాంతం కొండ్రు మురళి గారిని కూర్చోబెట్టాలి ఈ విషయం మిమ్మల్ని అడుగుతున్నా మురళి గారిని వ్యతిరేకిస్తున్నట్టే అనుకోవాలి ఇప్పుడు మీరేమో నాకు పార్టీ ముఖ్యం అన్నారు ఆయన ప్రాంతం ముఖ్యం అన్నారు ఆయనతో విభేదించినట్టే కదా నా మన ఇంట్లో నలుగురు ఉంటాం మన మీ కుటుంబంలోనైనా నా కుటుంబంలోనైనా ఇంట్లో ఉన్న నలుగురు మధ్యలోనే బోల్డ్ భేదాభిప్రాయాలు ఉంటాయి థాట్ ప్రాసెస్లోని పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం అందులోని ఒక ఇద్దరు మధ్యలోని విభేదాలు ఉన్నాయి అని అంటే దేర్ ఇస్ ఆయన నేనే వ్యక్తిగత విభేదాలు అభిప్రాయం ఆయన అభిప్రాయం ఆయనది నా అభిప్రాయం నాది మనం ఇరవై నాలుగు గంటలు వెనకబడి ఉన్నాం వెనకబడి ఉన్నాం అని అంటే నిజంగానే వెనకబడి ఇది ఇది ఒక సైకలాజికల్ థింగ్ మనం మనం ఎదగాలి ఎదుగుదాం ఎదిగేటట్టు చేద్దాం అని అనుకుంటేనే మనం ఎదుగుతాం మనం వెనకబడి 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 ఉన్నామని అంటే నిజంగానే ఆల్రెడీ వెనకబడిన మాట అనేది తరతరాలుగా తీసుకున్నది వెనకబడి ఉండిపోతాం మీ మీరు శ్రీకాకుళం ఒక పది సంవత్సరాల ముందు ఉన్న శ్రీకాకుళం టౌన్ టౌన్ కాదు శ్రీకాకుళం ప్రజల తాలూకా మెంటాలిటీ అది కాదు విజయనగరం మెంటాలిటీ అది కాదు కొన్ని సీతంపేట పాడేరు ఇదేదైతే మనం ట్రైబల్ దాంట్లో ఉన్నాము ఎస్ ట్రైబల్స్ ఎస్టీ వాళ్ళు వాళ్ళ తాలూకా థాట్ ప్రాసెస్ కానీ థింకింగ్ కానీ బికాస్ వాళ్ళకి ఉన్న రిసోర్సెస్ చాలా తక్కువ కాబట్టి అలా ఉంది కానీ మిగతా ప్రాంతాల తాలూకా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం చాలా అప్గ్రేడ్ ఉన్నామండి మీరు అసలు ప్లీజ్ వెనకబడి మాత్రం అనకండి నేను చాలా ఫీల్ అవుతాను అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది కాలంలో వరుసగా మీ తాతగారు నాన్నగారు అమ్మగారు ఒకే ఒకే మామయ్య మామయ్య అమ్మమ్మ తాతయ్య టూ థౌజండ్ ఇయర్ జాన్వరిలోని ఫైవ్ ఇయర్స్ నా కొడుకు సేమ్ ఇయర్ అక్టోబర్లోని మమ్మీకి హార్ట్ అటాక్ డిసెంబర్లోని తాతయ్యకి తాతయ్య చనిపోయారు త్రీ మంత్స్ తర్వాత అమ్మమ్మ చనిపోయారు సో ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ ఇయర్ ఫర్ అస్ మేము దాంట్లో నుంచి బయటపడి తేరుకొని రావటానికి చాలా ధ్యానాలు చాలా పూజలు చాలా ఇన్నర్ ఇంజనీరింగ్లు చాలా అంటే ఇంకా వీ హ్యాడ్ టు టేక్ అ లాట్ ఆఫ్ హెల్ప్ లెట్ ఇట్ బీ స్పిరిచువల్గా కానివ్వండి మేము మా అంతలు మేము బయటపడటానికి చాలా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు చాలా చాలామంది చాలా చేశారు బట్ థ్యాంక్ గాడ్ దట్ వీఆర్ ఇన్ అ గుడ్ ప్లేస్ నౌ వి ఆర్ ఇన్ అ గుడ్ ప్లేస్ అండ్ మదర్స్ హెల్త్ ఇస్ ఫ్యాబులెస్ ఇట్ బ్యాక్ వెరీ గుడ్ ప్రదో గారిని చూడగానే ఆమెలో ఒక మూర్తి భవించిన స్త్రీత్వం చూడగానే చేతులెత్తి నమస్కారం అమ్మ అని చెప్పాలనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ ఆవిడ కప్పుకునే తీరు కానీ ఎవరికైనా అట్లా అనిపిస్తుంది బేసిక్గా వాళ్ళ అమ్మాయి గ్రీష్మన అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి మహానాడులో చూసిన ఎవరైనా ఎందుకు దాదాపు మహా అయితే మూడు నిమిషాలు మూడున్నర నిమిషాలు మాట్లాడారు మీరు ఎందుకు అంతలా రెచ్చిపోయారు అక్కడ ఎందుకు రెచ్చిపోవాల్సి వచ్చింది ప్రతిభా భారతి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరే ఆ తర్వాత మనం నైన్టీన్ ఎయిటీ త్రీ గురించి మాట్లాడుకుంటే రాజకీయ పరిస్థితులు రాజకీయంలో ఉన్న వాళ్ళకి రాజకీయం చేసే వాళ్ళకి రాజకీయాల్లోకి ఒక మర్యాద అంటూ ఉండేది అంటే రెస్పెక్ట్ అనేది గివ్ అండ్ టేక్ కింద ఉంటుందండి ఎప్పుడైనా సరే జెండర్తో సంబంధం రెస్పెక్ట్ ఆఫ్ ద జెండర్ ఆవిడ ఏంటి అని అంటే యాజ్ ఒక జడ్జి కూతురుగానే ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆవిడ డెకోరం కానివ్వండి ఆవిడ స్టైల్ మాట్లాడటం ఆవిడ బిహేవియర్ మొత్తం అంతా ఇప్పుడు కూడా చాలా పొలిటిక్ పొలిటీషియన్ కంటే ఆవిడ నేను ఒక జడ్జి కూతుర్ని అని చాలా ప్రైడ్గా మాట్లాడతారు ఆవిడలో నా జుడిషియల్ సిస్టమ్ ఇన్బిల్ట్ అయిపోయింది సైనికులు కూతురు గారు అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళ వాళ్ళలోని ఆర్మీ పిల్లలు ఆర్మీలాగా ఉన్నట్టు ఉండిపోతారు అది అయితే అంటే అలా చూసుకుంటూ చూసుకుంటూ చిన్నప్పటి నుంచి పెరిగి 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 మా ఆవిడ వ్యూస్ నా వ్యూస్ చాలా డిఫరెంట్ చాలా అంటే నావి చాలా కమ్యూనల్గా ఉంటాయి చాలా విప్లవాత్మకమైన వ్యూస్ ఉంటాయి నావి ఆవిడది కొంచెం డిఫరెంట్గా ఉన్నా సరే మదర్గా మా మేమిద్దరం బాగా గొడవ పడతాం బాగా థాట్ ప్రాసెస్లోని అంతా చాలా డిఫరెంట్గా ఉంటాయి పొలిటికల్ ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి సీనియర్ జూనియర్ అయ్యాం కదా మేము కలీగ్స్గా సీనియర్ జూనియర్ అయిన తర్వాత అక్కడ కూడా చాలా డిఫరెన్స్ ఉండేది అంటే ఇలాగే ఉండాలి కొంచెం ఇలా మాట్లాడాలి ఇలా చేయాలి అని అనుకొని ఇనీషియల్ స్టా స్టేజెస్లో చెప్పినప్పుడు మీరు అన్నారు కదా ఇలాగా మీకు ఏమైనా చెప్తారా అని ఏంటి అని అంటే కొంచెం నేను మొహం మీద ఫట్టని చెప్పేస్తాను ఏదన్నా సరే ఏమీ బట్టర్ పెట్టి రాయటం ఏమీ ఉండదు ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు నాతో మంచిగా ఉన్నారా నేను మీతోటి హండ్రెడ్ టైమ్స్ మంచిగా ఉంటా మీరు నాతో చెడ్డగా ఉన్నారా నేను నా చెడు చెడు చూడడానికి మీరు భయపడిపోవాలి అంత చెడ్డగా ఉంటాం మీతోటి ఏదైనా సరే గివ్ అండ్ టేక్ నాకు మమ్మీ అంటే చాలా చాలా పరిస్థితుల్లోనే చాలా పొలిటికల్ కరెక్ట్గా పొలిటికల్గా కరెక్ట్గా ఉండాలి అనేది ఆవిడ పరిస్థితి మహానాడికి వచ్చేటప్పటికీ మన రాజకీయ పరిస్థితులు ఈరోజు చాలా దిగజారిన పరిస్థితుల్లోని అంటే రాజకీయ నాయకుల మీద విమర్శలు కానివ్వండి ప్రతి విమర్శలు కానివ్వండి ఇంటెన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయాయి దాడులు కానివ్వండి రాజకీయాలు వరకే ఉండుంటే బాగుండేది రాజకీయాల నుంచి ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనల్ని దూషించడం మనల్ని టార్గెట్ చేయటం పర్సనల్గా ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ఇదంతా ఇంటెన్స్గా వెళ్ళిందో మనల్ని ఎప్పుడైతే టార్గెట్ చేసి ప్రతి ఒక్క పాయింట్ని వాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు అనే అర్థమైపోయిందా నాకు ఒకటి ఏంటి అని అంటే మనం ట్రూత్ఫుల్గా ఉండాలి ఎవరికీ అర్థమైన భాషలోని అలాగే చెప్పాలి అనేది నాకు అర్థమైంది నేను ఒక ఒక లాస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ వైఎస్ఆర్సిపి నేను ఫాలో అవుతున్నా వన్ ఇయర్ ఎవరికైనా గ్రేస్ పీరియడ్ ఇస్తారు నేను కూడా ప్రతి ఒక్కరికి గ్రేస్ పీరియడ్ లాగా వన్ ఇయర్ ఇచ్చాను పార్టీకి సంబంధం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఆయన యూత్ కదా యంగ్స్టర్ ఆయనకు ఒక సంవత్సరం ఏదో చేస్తాడు ఏదో ఉంది ఆయన వేరే వాళ్ళతోటి ఇలాగా పిచ్చి పిచ్చి రాజకీయాలు చేయడు కొంచెం యూత్ కాబట్టి ఒక లా లా కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళకు ఒకగా గ్రేస్ పీరియడ్ అంటూ నేను కూడా ఇచ్చాను ఒక్క సంవత్సరం టూ ఇయర్స్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి జరుగుతు రాష్ట్రంలోని జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అవి ప్రతి ఒక్కటి ఎస్పెషలీ ఉమెన్ని చాలా దిగజారిపోయేటట్టు చాలా అవమానించేటట్టు చాలా కించపరిచేటట్టు నీచాతి నీచమైన స్టేజ్లోకి వెళ్ళిపోయాం మనం మనం ప్రొటె ఉమెన్ ప్రొటెక్షన్ కానివ్వండి లేకపోతే ఉమెన్ గురించి మాట్లాడడం కానివ్వండి నాకు వేరే ఏ టాపిక్లోని మీరు గోపి గారు నేను ఏ టాపిక్ అయినా సరే నేను ఒక సెకండ్ అయినా ఆగుతాను కానీ ఉమెన్ ఇష్యూస్ కానీ వచ్చాయనంటే నాకు హిస్టరియా వచ్చేస్తుంది మీరు ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్ ఐ మీన్ లిబరల్ ఫెమినిస్ట్ అది కూడా చెప్తున్నా ఓపెన్గా నాకేమి మొగాలంటే ద్వేషం కాదు అందరం ఈక్వాలిటీలోనే ఉంటాయి ఏంటంటే ఆడవాళ్ళకి జరుగుతున్న సమస్యలు కూడా మీరు ఆడవాళ్ళదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు అని అని అంటే ఆడవాళ్ళకి ఇన్ని జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారు యాగి అండం ముఖ్య మా హోమ్ మినిస్టరు ఏ ఇన్సిడెంట్కి అయితే వచ్చిందో దాని గురించి మాట్లాడకుండా ఏదో ఇద్దరు ముగ్గురిని మేము తీసాము మీరు అనవసరంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాం ఇలా ఇన్సిడెంట్స్ చాలా అవుతా 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 వచ్చాయి నేను చూస్తున్నా చూస్తున్నా ఎవరైనా మాట్లాడతారా ఎవరైనా సరే ఇది టేకప్ చేస్తారా గట్టిగా మాట్లాడితే ఎవరికైనా వాళ్ళకి అర్థమయ్యేటట్టుంది అని చూశాను 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 వైఎస్ఆర్సిపి వాళ్ళకి వాళ్ళ భాషలోనే చెప్తేనే అర్థమవుతుందని నాకు అర్థమైంది జపాన్కి వెళ్తే జాపనీస్లోనే మాట్లాడాలి చైనాకి వెళ్తే చైనీస్లోనే మాట్లాడాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బూతులు మాట్లాడి తొడగొడితేనే వాళ్ళకి అర్థమవుతుందని అర్థం నాకు అనిపించింది అందుకే వాళ్ళ భాషలోనే వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే వాళ్ళకి చెప్పా అంతే దిట్ ఈస్ దిస్ ఈజ్ అన్ పైల్డ్ అప్ అగ్రెషన్ యాజ్ ఈ రాష్ట్రంలోని ఒక మహిళగా ఉమెన్ రైట్స్ కోసం నేను ఎంత కష్టపడి పోరాడినా సరే వాళ్ళకి చీమ కూడా కుట్టడం లేదు అని అంటే నాకు నాకు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఆ ఎమోషనే ఆ రోజు స్టేజ్లో వచ్చింది మీరు ఒక క్షణం ఆలోచించలేకపోయారా వేదిక మీద చంద్రబాబు గారు తర్వాత సీనియర్ లీడర్స్ అసెంబ్లీలోని ఒక చట్ట సభలోని ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఒక ప్రతిపక్ష నాయకుడిని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు వెత్తినప్పుడు స్పీకర్ ఎదురుగా ఉన్నప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించలేకపోయారా గోపిగారు వాళ్ళు వాళ్ళకి లేని ఆలోచన నాకెందుకు ఉండాలి వాళ్ళు లైన్ దాటారు కాబట్టే నేను వాళ్ళకి ఛాలెంజ్ చేశాను వాళ్ళు లైన్ ఒకవేళ వాళ్ళ అసెంబ్లీలోని డెకోరం వాళ్ళు నిలబెట్టుకొని ఉండి వాళ్ళు నాయకుల్లాగా వాళ్ళు మంత్రుల్లాగా ఎమ్మెల్యేలాగా బిహేవ్ చేస్తే అప్పుడు మాకు నేను నాలోని ఒక డెకరం అనేది ఎస్ ఒక టూ మినిట్స్ ఆగుదాం అనుకోని నేను అంటే మీరు వైఎస్ఆర్సిపి గురించి ఏదో కన్సర్న్ మెయింటైన్ చేయాలని నేను అనట్లేదు ఒకవేళ మీకు అనిపించింది చేయొచ్చు కాదంట అవునండి కానీ యాజ్ ఏ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు గారు అచ్చెన్నాయుడు గారు ఇంకా మిగతా సీనియర్ లీడర్లు అంతా ఉండగా తొడగొట్టడం అంటే వాళ్ళు 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 మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి దాన్ని ఇప్పుడు ఆడపిల్లలకి ఆవేశం రాకూడదా మాకు ఆవేశం వచ్చినప్పుడు మేము కొంగు తీసి ఇలా దోపాలే తప్పితే మాకు ఆవేశం వస్తే మేము అది మగవాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి చాలా డెలికేట్ గా ఉండాలా ఆ డెలికేట్ నేను కాదండి పోనీ ఐ ఇల్ బీ వెరీ ఫ్రాంక్ ఐఎమ్ నాట్ దట్ డెలికేట్ సార్ ముందు అలాగ అన్నానా అని అంటే ఏ రోజు అయితే సార్ని నేను కంట తడి పెట్టుకోవడం చూశాను నాకు నేనే కానీ ఆ రోజు అసెంబ్లీలో ఉండుంటే బెంచులు బెంచులు దాటి ఎవడ వాగాడో చంప చెల్లుమని కొట్టేదాన్ని వా ఇప్పుడు అసెంబ్లీలోని మాట్లాడేడానికి వాళ్ళకి డెకరం లేనప్పుడు అలా బి అలా బిహేవ్ చేయడానికి నాకు కూడా నాకేమీ పెద్ద ఇండీసెంట్గా అనిపించి ఉండేది కాదు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ నాకు వైఎస్ఆర్సీపీ గురించి నాకు కన్సర్న్ ఏం లేదు నేను ఏమంటానంటే మీకు ఉండాల్సిన కన్సర్న్ మీకు ఉండాల్సినటువంటి రెస్పెక్ట్ అక్కడ సీనియర్స్ గురించి కదా వాళ్ళు ఎట్లా తీసుకుని ఉంటారని మీరు అనుకుంటున్నారు తీసుకుని ఉంటారు అండి కొంతమంది చాలా బా చాలా మంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చాలా బాగా చేసామని అన్నారు టెన్ పర్సెంట్ తాతయ్య పేరు మమ్మీ పేరు చెడగొట్టేసామని అన్నారు అప్పుడు రాజకీయాలు వేరు ఆ రాజకీయాలు వేరు పరిస్థితులు వేరు సమస్యలు వేరు రాజకీయ నాయకుల మీద వచ్చే విమర్శలు వేరు ఇవన్నీ వేరు ఇప్పుడు చాలా వేరు ఇలా చెప్తేనే కానీ ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదు జనాల్లోకి వెళ్ళడం లేదు జనాలు అర్థం చేసుకునే పరిస్థితుల్లోనూ కూడా లేరు ప్రతి వీధిలోని ఒక రౌడీ వీధిలోని ఒక గూండ ప్రతి గల్లీకి ఒక ఏమంటారు ఒక రేపిస్టు శాడిస్టు మర్డరిస్ట్ తయారైపోతుంటే లేదు చాలా పద్ధతిగా మీరు అర్థం చేసుకోండి మీరు ఇలా ఉండండి అని అంటే వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాదు మా పార్టీలోని వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్గా అర్థం చేసుకున్నారు సార్ అయితే హీ వాజ్ వెరీ అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక బలం అండి ఆయన ఇన్ని రోజులు సహనంగా ఉండండి సహనంగా ఉండండి అని అన్నారు కాబట్టే మేము సహనంగా ఉన్నాం ఆయన ఏ రోజైతే తడి పెట్టుకున్నారో ఆయన నోట్లోంచి చెప్పాల్సిన అవసరం లేదు నా ఆయన బ్రేక్ అయినప్పుడు నాకు ఆయన చెప్పిన సహనం అనేది పక్కకి వెళ్ళిపోయింది నాకు నాకు పక్కకి వెళ్ళిపోయింది అది ఎవరైనా కానివ్వండి మా ఎవరు ఏ యంగ్స్టర్ అయినా కానివ్వండి ఏ సీనియర్ కానివ్వండి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ దగ్గర నుంచి ఎవరైనా కానివ్వండి మేము అందరం కంటతడి పెట్టుకున్నామండి బాధేసింది చాలా బాధగా ఉంటుంది ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు చాలామందికి చాలా చాలామందికి మీలాగా నాయకులుగా కొన్ని పదవులు తీసుకుని మరి పనిచేస్తున్న చాలామందికి కూడా ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళందరినీ వెనక్కి నెట్టాలన్న ఉద్దేశంతో నాకు వాళ్ళందరినీ వెనక్కి నెట్టి ఫోకస్ అవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో గ్రీష్మ ఆ రోజు అంతలా రిచిపోవాల్సి వచ్చింది అనేది జరుగుతున్న చర్చ అది అది ఫోకస్ అయింది అని అంటే మంచికో చెడుకో వాళ్ళల్లోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళల్లోకి వెళ్ళడం అనేది నా ఇంటెన్షన్ మెయిన్ థింగ్ పార్టీలో మీరు కోల్ పోల్ పోల్స్ వచ్చిందేమో కాస్త గ్రాఫ్ ఉన్నా కాస్త మీకు డౌన్ అయ్యే అవకాశం ఉంటదేమో కదా అట్లా అంతలా మన పని బట్టే మన గ్రాఫ్ ఉంటుందండి రాత అనేది మనం డిసైడ్ చేయలేదు కాదు దిస్ అగ్రెషన్ ఇన్ మీ యాక్చువల్లీ ఎదగాలనుకుంటున్నటువంటి వాళ్ళు కొంచెం ఒదుగుతూ కొంచెం ఒదుగుతూ అట్లా ఎదుగుతూ అలా మెల్ల మెల్లగా బటర్ రాసుకుంటూ సార్ 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 అని అనుకొని అనాలనుకుంటారా ఆ జనరేషన్ కాదండి నేను అంత నేను ఆ టైప్ కూడా కాదు నేను నటించే లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకున్నారా లోకేష్ అన్న ఇస్ ఇన్స్పిరేషన్ ఆ రోజు కదా మంగళగిరి పార్టీ పార్టీ ఆవిర్భావోత్సవంలో మంగళగిరిలో అన్నారు కదా అవును 11 కేసులు ఉంటేనే నాతో మాట్లాడడానికి రండి అని అంటే ఇప్పుడు నాకు నా మీద కేసు ఏమంటున్నారా మీరు ఆ ప్రస్తావన కాదు ఇది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి సీనియర్స్ కానివ్వండి మా అమ్మగారు కానివ్వండి వాళ్ళు ఒక దూరంలోని వెళ్తారు వాళ్ళు వాళ్ళ దూరంలోనే వెళ్తారు వాళ్ళ టైప్ ఆఫ్ మాట్లాడడం కానివ్వండి దట్ ఈస్ డిఫరెంట్ యంగ్ బ్లడ్ కూడా చాలా డెలికేట్ గా అన్ని ఆచితూచి మాట్లాడే పరిస్థితులు లేవు అనుకున్నాం మేము కూడా ఇలా మాట్లాడితే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని నన్ను అనుకుంటున్నాం కానీ ఆ మట్టి బుర్రలకు అర్థం కావటం లేదు అలా మాట్లాడడం వల్ల మైనస్ అవుతాం అని అనుకోలేదు అయితే అవనివ్వండి ఏం పెద్ద జరిగేదేముంది పదవులు రావా రాని రాకపోనివ్వండి నేను ఇంతే నా క్యారెక్టర్ ఇంతే ఇప్పుడు ఉదాహరణకి వైసీపీలో కొంతమంది లీడర్స్ చూస్తాం కొడాలి నాని అవునండి నన్ను మీరు వాళ్ళతో కంపేర్ చేస్తున్నారా చేస్తున్నారు కంపేర్ చేయట్లేదు వీళ్ళలో కొడాలి నాని అలా మాట్లాడడం వల్ల ఒక రకంగా వైసీపీలో వ్యతిరేకత రావడం వల్ల ఆయన మంత్రివర్గం నుంచి పక్కన పెట్టడంలో అది కూడా ఒక కారణం అదే కారణం అంటల అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అది అనేది జరుగుతున్న ప్రచారం కదా బిట్వీన్ దెమ్ అండ్ మేము ఏంటనంటే కొడాలి నాని నువ్వు ఇలా మాట్లాడితేనే నీకు పదవిస్తాను పేరు నాని నువ్వు ఇలా మాట్లాడితేనే పదవిస్తాను అని సలహాదారులు కానివ్వండి ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మీదకు వాళ్ళు వాగితేనే తప్పితే వాళ్ళకి ఆ పదవులు ఉంటాయి ఉండవు ఆ భయంతో వాళ్ళు మాట్లాడారు ఈరోజు నేను అమ్మ తోడేసి చెప్తున్నా నా స్పీచ్ నేను ప్రిపేర్ అయింది కాదు నేను ఆ అమ్మాయి నా సెవెంటీ అవర్స్ అమ్మాయిని హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని మెంటలీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని విజయవాడలోని హాస్పిటల్లో రేప్ చేశారు కదా అదొక పాయింట్ మాట్లాడదాం అనుకున్నాను తర్వాత అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ వెళ్తున్నాయి ఎంత సప్లై చేస్తున్నారు ఇదంతా ఎక్కడ పడితే ప్రతి దగ్గర పట్టుపడిన సరే అది మూలాలు ఆంధ్రప్రదేశ్ అని అని అంటున్నారు అదో పాయింట్ మాట్లాడదాం అనుకున్నాను సార్ మన ఉత్సాహంగా మనం కార్యకర్తల మేము మీతోటి ఎప్పుడు ఉంటాము అనేది ఆ పాయింట్ ఒకటి మాట్లాడదాం అనుకున్నాను ఇలా నాలుగైదు పాయింట్స్ మాట్లాడదాం అనుకున్నాను నేను యాక్చువల్లీ నా హెడ్లోనే నాకు ఇచ్చిన టైం ఫైవ్ టు టెన్ మినిట్స్ మాట్లాడమ్మా అనుకొని చెప్పిన టైం అది అందరు మాటలు అందరూ తీర్మానాలు పెట్టారు అందరూ చేస్తున్నారు నా పాయింట్స్ చాలామంది కవర్ చేశారు చాలామంది అనిత గారు కానివ్వండి సంధ్య గారు కానివ్వండి అనురాధ గారు కానివ్వండి అస్ ఉమెన్ లీడర్స్ వాళ్ళందరూ మాట్లాడేశారు ఇంకా మీరు ఒక మనం పెట్టాల్సిన పాయింట్ వాళ్ళు పెట్టేసిన తర్వాత ఇంకా అదే రిపిటేటివ్గా చెప్పాల్సిన అవసరం లేదు దే ఆర్ స్ట్రాంగ్ విమెన్ లీడర్స్ దే హావ్ ఆల్రెడీ పుట్ ద ఆ టాపిక్ అది ఆల్రెడీ ముందు పెట్టారు ఇంకా మనం సార్కి ఏంటి అంటే మన సైడ్ నుంచి భరోసా ఇవ్వాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే మన లీడర్స్ కానివ్వండి సెకండ్ క్యాడర్ లీడర్స్ మన కళ్ళ ముందు ఉన్నది వాళ్ళే ప్రతినిధులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మనం చేసే పోరాటం ఎంత విప్లవాత్మకంగా ముందుకెళ్తేనే కానీ గ్రౌండ్లోనది వర్కౌట్ అవ్వదు అని అర్థమయ్యేటట్టు చెప్పటానికి నేను ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చింది అండ్ నాకు ఎవరు కూడా ఇదిగో ఇలా మాట్లాడు ఇలా మాట్లాడితే బాగుంటుంది మా మదర్ భరోసా ఇచ్చినట్లు అవుతుంది అని ఎట్లా అనుకుంటున్నారు మీరు ఎవరికి ఇప్పుడు నాయకులకైనా కార్యకర్తలకైనా సంథింగ్ అదేనండి గోపి గారు ఇప్పుడు ఏంటి అవుతుంది అని అంటే గ్రౌండ్ లోని మనకి ప్రాబ్లం బిట్వీన్ మన నాయకులకి వైఎస్ఆర్ సిపి నాయకులకి కానీ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అని అంటే మన వాళ్ళని వాళ్ళని ఇన్స్పైరింగ్ గా చేస్తున్నారు కొంతమంది నాయకులు అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళ దానికి వీళ్ళు ఇంకా గ్రౌండ్లోనే చాలా మట్టుగా సప్రెస్ అయిపోయి వాళ్ళల్లోనే ఒక నిమిషానికి ఏమైనా అంటే ఏమవుతుంది మా మీద కేసులు వేస్తారా పోస్ట్లు పెడితేనే కేసులు వేస్తున్నారు పోస్టులు పెడితే కేసులు వేస్తారు మమ్మల్ని చూడటానికి ఎవరున్నారు మమ్మల్ని కాపాడటానికి ఎవరున్నారు ఫర్ ఆల్ దోస్ పీపుల్ ఎవరెవరు అయితే ఆ చిన్న డౌట్ పెట్టుకొని ఉంటారో వాళ్ళ కోసమే నేను మాట్లాడింది ప్రతి ఒక్క కార్యకర్త ఒక్క అడుగు వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా వేస్తే ఏమవుతుంది వైఎస్ఆర్సీపీ నుంచి దాడులు అన్నం ఆ ఒక్క కార్యకర్త కోసమే నేను మాట్లాడాను గ్రీష్మ నిన్నగాక మొన్నొచ్చి అంటే మిగతా వాళ్ళందరినీ వెనక్కి నెట్టే నెట్టేయాలన్న ఆలోచనతో ఏమన్నా మాట్లాడిందా లేకపోతే ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా అని చెప్తారు డైలాగ్ ఏమన్నా చెప్తారా అందరు పార్టీ రిప్రజెంటేషన్ తీసుకొని అందరి రిప్రజెంటేషన్ నా భుజాల మీద వేసుకొని అందరు మాటగా నేను చెప్పానండి అంతే అంతకన్నా ఇంకేం లేదు ఎవరి స్థానం వాళ్ళది ఎవరి ప్లేస్ వాళ్ళది ఎవరిది ఎవరు తీసుకోలేం ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది ఎవరి సత్తా వాళ్ళది ఎవరి గ్రౌండ్లో ఉన్నది వాళ్ళది ఎవరి నాయకుల తాలూకది ఎవరు ఏమి తీసుకోలేం ఇంకొక విషయం ఆలోచించలేదు బస్సులో మంత్రులు బస్సు యాత్ర చేస్తున్నారు వాళ్ళు వస్తే బస్సులో నుంచి లాగి తంతామని మాట్లాడారు కదా ఆ బస్సులో యాత్ర చేస్తున్నది బిసి ఎస్టి ఎస్టి మంత్రులు అనేది మీకు గుర్తు రాలేదు ఎందుకంటే బిసి ఎందుకంటే ఎస్ సి ఎస్టిని నిజంగా మంత్రులు వాళ్ళ కులాల వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు అసలు ఈ రోజు వాటర్ వెళ్ళేది ఎలా ఉంటుంది వెళ్ళేది ఎలా వెళ్ళేది ఎలా ఉంటుంది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అంటే అంబట రమ్మ గారు అదే పాయింట్ లిఫ్ట్ చేశారు ఆయన ఇప్పుడు అందరికితో పాటి గంట మంత్రి చెప్తే నేను వినాల అసలు జోక్ ఆఫ్ ద ఇయర్ ఆయన ఫస్ట్ మినిస్టర్ ఇవ్వడమే ఒక జోకు ఆయన మళ్ళీ మాట్లాడితే చ ఒక నవ్వులాట ముందు ఆయన డయాఫ్రమ్ ఏంటో తెలుసుకోమనండి ఆయన్ని తర్వాత సంగతి తర్వాత ఈ ఇప్పుడు ఎస్సీ నాయకులుగా ఈ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీలో ఎలా ఉండేది అని అంటే ఒక ఎస్సీ లీడర్ వచ్చాడు అని అంటే ఒక మినిస్టర్ అయ్యాడు అంటే అప్లిఫ్ట్మెంట్ ఉండేది వాళ్ళ కులంలోనే బీసీ నాయకులు ఎవరైనా వచ్చారు అని అంటే బీసీల్లోనే అప్లిఫ్ట్మెంట్ తేడానికి ట్రై చేసేవాళ్ళు వీళ్ళు కేవలం నామకే వాస్తే మినిస్టర్లు తాలూకా బోర్డులు వేసుకొని తిరగడం తప్పితే కుయి కుయ్యి కుయ్యి కార్లు వేసుకోవడం తిరగడం తప్పితే ఒక్క బీసీ మినిస్టర్ అయినా ఒక్క ఎస్సీ ఎస్టీ మినిస్టర్ అయినా సరే వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఎప్పుడైనా ఏవైనా చేశారా వాళ్ళ వాళ్ళకి ఏమైనా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా ఏమైనా సరే డె పాలసీ డెసిషన్ మేకింగ్ పాలసీస్లోని వాళ్ళ పార్టిసిపేషన్ ఎంత ఉంది మనసు మీద చేసుకొని చెప్పమనండి మేము ఈ కులంలో ఉన్నాము మాకు మినిస్టర్ వచ్చింది మేము ఇలా కార్లోని కూర్చుంటాము సీటు మీద కూర్చుంటాము అంటే సరిపోదండి బీసీలోనే ఎంతమంది జీవితాల్లో డిఫరెన్స్ తెచ్చారు ఎస్సీల్లో ఎంతమంది డిఫరెన్స్ తెచ్చారు ఎస్టీలో తెచ్చారు ఈరోజు గ్రౌండ్లోని బీసీలు ఎస్సీలు ఎస్టీలు విపరీతంగా సఫర్ అవుతుంటే మీరు ఎక్కడ ఎవరు ఏ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమైనా అంటే తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయం చేస్తున్నారు దానిగా రాజు రాజకీయ లబ్ధి చేస్తున్నారు అనుకున్నారు మీరు సరిగ్గా చేస్తే మాకు ఇలాంటి పోరాటం చేయాల్సిన అవసరం కూడా లేదు కదా మీరు కా మీరు ఇంటికింటికి తిరిగారు గడప గడపకి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఈ వాళ్ళు చేదరించుకోవడం స్టార్ట్ చేశారు మిమ్మల్ని ప్రశ్నించడం చేదరించుకోవడం కూడా కాదు ప్రశ్నించడం స్టార్ట్ చేశారు ప్రజలు ప్రశ్నలకి మీకు సమాధానం లేదు అందుకు సెక్యూర్డ్గా మీరు ప్రజలు ఏమైనా చేస్తారా అని చెప్పేసి మీరు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు మీ మీ ప్రశ్నలకి వాళ్ళకి అడగాలి అని అంటే బస్సుల దగ్గరికి రారా బస్సుల దగ్గర నుంచి దిగరా బస్సుల దగ్గర నుంచి లాగి అడగరా ప్రజలు అడగాలంటే అడగొచ్చు ఏమైనా చేయొచ్చు మీ అప్లిఫ్ట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి బస్సులో నుంచి లాగితంతా అంటారా అంటే మీరు లేకపోతే వైఎస్ఆర్సీపీ మంత్రులు కాబట్టి బస్సులో నుంచి లాగితంతా ఉంటారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మంత్రులు కాబట్టి బస్సులో నుంచి లాగితంతారు మీ అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ అన్నిటికీ ఆన్సర్ కరెక్ట్ వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ మినిస్టర్స్ ఇన్ఎఫిషియంట్ ఐఎమ్ నాట్ జోకింగ్ అందరి ఇన్ఎఫిషియంట్ మినిస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలోనే ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఎందుకు జరుగుతుందో తెలియదు వాళ్ళు అసలు చే సరే పోని ఒక దాని గురించి స్టడీ చేసి ముందుకు వద్దామంటే వాళ్ళ వాళ్ళ మినిస్టర్స్ చేతుల్లో కూడా ఏం పవర్ లేదండి ఈ గవర్నమెంట్లోని ప్రతి రీజియన్కి ఒక సలహాదారులు కానీ ఒక ఇన్ఛార్జీలు కానీ పెట్టి ఆ నలుగురితోటే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు ఎంత నేను నేను మినిస్టర్స్ని కించపరచటం లేదు వాళ్ళు ఆ పార్టీలో మినిస్టర్గా ఉండడం వాళ్ళ దౌర్భాగ్యం వాళ్ళకు కూడా తెలుసు ఆ సంగతి ఎంతో హుందాగా మాకు ఇచ్చిన శాఖ మీద మాకు అంత పట్టుండేది అని ఒక్క మంత్రిని చెప్పమనండి పోనీ మా మేము ఇదిగో ఈ ఈ కంపెనీ ఓపెన్ చేసాం లేకపోతే ఇండస్ట్రీ తీసుకొని వచ్చాం లేకపోతే ఈ ఏంటది కార్పొరేషన్ మీద వర్కౌట్ చేస్తున్నాం అనుకొని ఒక్క మినిస్టర్ని చెప్పమనండి పోనీ వాళ్ళ ఏ మినిస్టర్ అయినా సరే ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాని గురించి రియాక్ట్ అవ్వడానికి ప్రెస్ మీట్ పెడుతున్నారు తప్పితే మేము ఈ ఈ పోయిన నెలలో ఇంత చేసాం ఈ పోయిన సంవత్సరంలో ఇంత చేసాం పోయిన మూడు సంవత్సరాల్లో ఇంత చేసామని అనుకొని చెప్పుకోవడానికి ఒక మినిస్టర్ అయినా ప్రజలకు ఏం చెప్తారు మా తెలుగు వన్ స్టూడియో ద్వారా ఈ ఈ ఎపిసోడ్లో మినిస్టర్స్ని బస్సులో నుంచి లాగితంతామంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాబట్టి ప్రజలు ఇంకోలా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కదా ప్రజల్ని ఈడ్చి తంతాం లాగితంతాం అని అంటే గట్టిగా పట్టుకొని ఫిల్టర్ పట్టుకొని లాగేయడం కాదు ప్రశ్నిస్తాం ప్రజలు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు మీరు దాక్కో బస్సు గడప గడపకి ప్రోగ్రాం పెట్టి క్యాన్సిల్ ఎందుకు చేశారు అది నాలుగు రోజులైనా మీ ప్రోగ్రామ్ జిల్లా అంతా రాష్ట్రం అంతా అయిపోయిందా గడప గడపకి ప్రోగ్రామ్ మీరు మానేసి బస్సు ఎక్కడానికి కారణం ఏంటి అని అంటే మీరు సెక్యూర్గా ఉండడానికి మీరు నా అలాగెళ్ళి ఒక్క మంత్రి ఒక జిల్లా కవర్ చేయలేరా అండి ఎంత పని లేకపోతే ఒక బస్సు యాత్రలో మంత్రులందరూ వెళ్తున్నారండి నాకు తెలియకడుగుతాను తెలి గోపి మీరు అసలు ఒక ఒక పాయింట్ అర్థం చేసుకోండి అందరూ పోని ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ కలిసి బస్సు యాత్రగా వెళ్ళారు అని అంటే ఆ జిల్లా మంత్రి ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదొకటి పోనీ అనుకోవచ్చు ఎంతమాత్రం ఏ శాఖలోని మంత్రికి ఏ పని లేదు అంటే అందరూ మంత్రులు కలిసి ఒక బస్సులోని వెళ్తారు వెళ్తున్నారు అని అంటే మీరే చెప్పండి వాళ్ళు ఎంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు ఇట్స్ ప్రజలు ప్రశ్న అదే అంటాను కదండి విప్లవం అనేది ప్రశ్నించే విప్లవం అనేది ఒకసారి ప్రజల్లోకి వచ్చిన తర్వాత మీరు రిపోర్టర్గా చెప్పినా నేను తెలుగుదేశం పార్టీ కా కార్యకర్తగా చెప్పినా సరే వాళ్ళెవరో ఆగరు వాళ్ళకుండే ఆలోచన వాళ్ళకుండే ఆలోచన వాళ్ళకుంటుంది వాళ్ళు అడిగే ప్రశ్న అడుగుతారు వాళ్ళు మా ఇప్పుడు సమస్యలు వచ్చేవి గ్రౌండ్ లో రోడ్లు కానివ్వండి ఆడవాళ్ళ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కానివ్వండి నిరుద్యోగులు నిరుద్యోగులు కానివ్వండి కట్టిన ఇల్లు ఇవ్వకపోవడం కానివ్వండి అన్నా క్యాంటీన్లు తీసేయడం కానివ్వండి కొ రేషన్ తీసేస్తున్నారు పెన్షన్ తీసేస్తున్నారు రోడ్లు బాగాలేవు ఉద్యోగస్తులకు డబ్బులు లేవు ధరలు పెరిగిపోయాయి విపరీతమైన ఇలా ఉన్న తర్వాత మీరింటికి రాగానే మీకు హార్ కేక్ పెడతారా లడ్డూ ఇస్తారా జ్యూస్ ఇస్తారా ఎలా అనుకుంటారు మీరు దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఈస్ మిమ్మల్ని ఫిల్ట్ పెట్టి బయటకు లాగుతారు ప్రజలు లాగుతారు మేము అని అంటే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం అందరం అక్కడ కూర్చొని లాగేస్తామని కాదు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే రోజు ఈ రోజు వచ్చింది గ్రౌండ్లోని దట్ వాజ్ మై పాయింట్ ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి